క్యారెట్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి, తిన్న తరువాత ఈత కొట్టకూడదు, రోజుకు 8 గ్లాసుల నీరు అవసరం, ఇలాంటి విషయాలు తరచూ వింటూ ఉంటాం, వాటిని నమ్ముతుంటాం. ఇవి నిజమో కాదో ఇలాంటి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. అవి: ఫస్ట్ వన్, కాఫీ తాగితే హైట్ పెరగము. ఇది నిజమా? కాఫీ తాగితే హైట్ పెరగము అనే మాటను తరచూ వింటూ ఉంటాం. వాస్తవానికి ఇది నిజం కాదు. పిల్లలు కాఫీ తాగడానికి ఎముకల పెరుగుదలకు ఎటువంటి సంబంధం లేదని ఎన్నో పరిశోధనలు చెప్తున్నాయి. అందువలన పిల్లలపై కాఫీ ఎటువంటి ప్రభావం చూపదు. కానీ పెద్దవారిలో కాఫీ వినియోగం ఎముకలలోని కాల్షియంపై ప్రభావం చూపిస్తుంది. అయితే దీని ప్రభావం చాలా తక్కువ. ఎందుకంటే మనం తీసుకునే పాలలోని కాల్షియం అందులోని కాఫీ ప్రభావాన్ని భర్తీ చేసేస్తుంది. కాఫీపై ఉన్న ఈ అపోహల కారణం సిడబ్ల్యూ పోస్ట్ అనే ధాన్యం తయారు చేసే వ్యక్తి చేసిన ప్రకటనలు. ఇతను అతని యొక్క పోస్టమ్ అనే ఉదయం పానీయాన్ని మార్కెటింగ్ చేయడానికి కాఫీపై చెడుగా ప్రకటనలు చేశాడు. అందువలన ప్రజలు కాఫీ నుండి కాస్త దూరం అయ్యారు. నెక్స్ట్ వన్, షేవింగ్ చేస్తే గడ్డం వేగంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని చాలామంది నమ్ముతుంటారు, కానీ ఇది నిజం కాదు. 1928లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో కొత్తగా షేవ్ చేసుకున్న వారిలో మరియు షేవ్ చేసుకోని వారిలోని వెంట్రుకల పెరుగుదలలో ఎటువంటి మార్పు ఉండదని గమనించారు. అయితే షేవ్ చేసుకున్న తరువాత వెంట్రుకలు ఎక్కువగా ఉన్నట్లు అని అనుకుంటారు. దీనికి కారణం సూర్యకాంతి ఆ వెంట్రుకలపై ప్రభావం చూపకపోవడం వలన అలా తెలుస్తుంది. కానీ షేవింగ్ చేసినంత మాత్రాన వెంట్రుకలు వేగంగా పెరగవు. నెక్స్ట్ వన్, ఐస్ క్రీమ్ తినడం వలన జలుబు పెరుగుతుందా? మనకు జలుబు చేసినప్పుడు మనం ఐస్ క్రీమ్లకి దూరంగా ఉంటాం, ఎందుకంటే ఐస్ క్రీమ్ల వలన జలుబు పెరుగుతుందని మనం వింటూ ఉంటాం. కానీ జలుబు చేసినప్పుడు ఐస్ క్రీమ్ ఎటువంటి ప్రభావం చూపదు. సాధారణంగా గడ్డకట్టిన పాల ఉత్పత్తులు మరియు ఐస్ క్రీమ్లు లాంటి వాటి వలన మన గొంతుకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఐస్ క్రీమ్లు మొదలైనవి మన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరానికి క్యాలరీలను అందిస్తాయి. ఈ విషయాన్ని మయోక్లినిక్ పరిశోధకులు మరియు వైద్యులు వెల్లడించారు. నెక్స్ట్ వన్, హైడ్రేషన్ చాలా ముఖ్యం, అందుకని రోజు 8 గ్లాసుల నీరు తప్పనిసరిగా తాగాలని చాలామంది చెప్తుంటారు. ఇది కూడా ఒక అపోహ. నీరు ఎక్కువ తాగడానికి ఆరోగ్యంగా ఉండడానికి సంబంధం లేదని పరిశోధకులు కనుగొన్నారు. కానీ నీరు సోడా లేదా ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాలతో పోల్చినప్పుడు చాలా తక్కువ మోతాదులో క్యాలరీలను కలిగి ఉంటుంది. అంటే నీరు తాగే వ్యక్తులు ఇతర పానీయాలను తాగే వ్యక్తుల కన్నా తక్కువగా క్యాలరీలను కలిగి ఉంటారు. దాహం వేసినప్పుడు నీరు తాగడం అనేది మంచి విషయమే, అలాగని 8 గ్లాసులు లెక్కించి తాగడం అవసరం లేదు. నెక్స్ట్ వన్, చాక్లెట్లు తినడం వలన మొటిమలు వస్తాయా? ఇది నిజమా? మొటిమలు చాక్లెట్లు తినడం వలనే వస్తాయనే మాటను మనం తరచుగా వింటూ ఉంటాం, కానీ ఇది నిజం కాదు. దీనికి కారణం శాస్త్రవేత్తలు చేసిన ఓ పరిశోధన. శాస్త్రవేత్తలు ఓ నెలపాటు ప్రజల్లో కొంతమంది చేత మామూలు చాక్లెట్లను మరికొంతమంది చేత నకిలీ చాక్లెట్లను తినిపించారు. కానీ చాక్లెట్లు తినకముందు తిన్న తరువాత ఎటువంటి మార్పు లేకుండా ఉండడాన్ని గమనించారు. ఇదే విషయాన్ని 2 సమూహాలలోని ప్రజలలో వారు గుర్తించారు. దీనిని బట్టి చాక్లెట్లు మరియు కొవ్వు పదార్థాలు మొటిమలపై ఎటువంటి ప్రభావం చూపలేమని వారు గుర్తించారు. నెక్స్ట్ వన్, సోడా తాగడం వలన లావు అవుతారా? ఇది ఎంతవరకు నిజం? సోడా తాగడం వలన పిల్లలలో 60% వరకు ఒబేసిటీ పెరుగుతుందని అమెరికన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ పెడప్లో చూపించారు. కానీ ఈ విషయాన్ని నిరూపించలేకపోయారు. అధిక క్యాలరీలు కలిగిన సోడా తాగడం అనారోగ్యకరమైనది, కానీ ఇది పిల్లల్లో ఒబేసిటీ పెరగడానికి కారణం మాత్రం కాదు. నెక్స్ట్ వన్, క్యారెట్లు తింటే కళ్ళు బాగా కనిపిస్తాయి. ఈ మాటను చాలామంది విని ఉంటారు. దీనిని ఎంతవరకు మీరు నమ్ముతారు? క్యారెట్లో విటమిన్ ఏ వంటి మంచి పోషకం లభిస్తుంది. ఈ విటమిన్ ఏ మన కళ్ళ యొక్క ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. ముఖ్యంగా దృష్టి తక్కువగా ఉన్నవారు ఈ క్యారెట్లను
తీసుకుంటే వారి చూపు సరిగా అవుతుంది అని చెప్తుంటారు. కానీ ఇది నిజం కాదు. విటమిన్ ఏ కళ్ళకు మంచిదనేది వాస్తవమే, కానీ క్యారెట్ల వలన మన దృష్టి బాగైపోదు. ఇంకా ఈ క్యారెట్ల వలన రాత్రిపూట దృష్టి బాగుంటుందని చెప్పే మాటల్లో నిజం లేదు. నిజానికి మన దృష్టికి కావాల్సినంత విటమిన్ ఈ క్యారెట్లలో లభించదు. నెక్స్ట్ వన్, బబుల్ గమ్ మింగితే మన కడుపులో పేరుకుపోతుంది. ఈ మాటనైతే అందరూ ఖచ్చితంగా విని ఉంటారు. అలాగే బబుల్ గమ్ డైజెస్ట్ అవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుంది అని చెప్తుంటారు. ఈ మాటల్లో అస్సలు నిజం లేదు. నిజానికి బబుల్ గమ్ ఎక్కువగా జీర్ణం కాదు, కానీ ఇది శరీరానికి అవసరం లేని వ్యర్థం కాబట్టి విసర్జనలో బయటకు వచ్చేస్తుంది. అయితే ఈ బబుల్ గమ్తో పాటుగా మనం మరో వస్తువును కలిపి మింగితే ఈ అపోహ నిజమే అవుతుంది. అంటే అలా బబుల్ గమ్ను మింగినప్పుడు ఖచ్చితంగా జీర్ణం కాదు, జీర్ణమవడానికి 8 సంవత్సరాలు పడుతుందో కూడా చెప్పలేము. నెక్స్ట్ వన్, తిన్న తరువాత ఈత కొట్టకూడదు. ఇది శరీరానికి మంచిది కాదు, శరీరం తిమ్మిరికి గురవుతుందని అలాగే మునిగిపోతారని చెప్తుంటారు. కానీ ఈ మాటల్లో చాలా వరకు నిజం లేదు. వాస్తవానికి తిన్న తరువాత శరీరం తిమ్మిరికి గురై నీటిలో మునిగి చనిపోయినట్లు ఎటువంటి కేసులు నమోదవలేదు. ఈత కొట్టేటప్పుడు శరీరం తిమ్మిరికి గురవుతుంది, కానీ దీనికి కారణం ఈతకు ముందు ఆహారం తీసుకోవడం కాదు. అందువలన తిన్న తరువాత ఈత కొట్టడం మన శరీరానికి మంచిదే. నెక్స్ట్ వన్, చల్లగాలి జలుబుకు కారణమా? చల్లగాలికి తిరిగితే జలుబు చేస్తుంది అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. మనం చల్లని వాతావరణంలో తడి బట్టలు లేదా వెంట్రుకలతో తిరగడం వలన మనకు ఎటువంటి జలుబు చేయదు. జలుబు వైరస్ల నుండి వ్యాప్తి చెందుతుంది, కానీ దీనికి వాతావరణానికి ఎటువంటి సంబంధం లేదు. శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ ఎందుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి అని అనుకుంటుంటారు. అక్టోబర్ నుండి మే వరకు కాలాన్ని కోల్డ్ సీజన్ లేదా ఫ్లూ సీజన్ అని పిలుస్తారు. ఈ కాలంలో ప్రజలు ఎక్కువగా దగ్గరగా ఉంటూ ఉంటారు. ఇది ఫ్లూ లాంటి వైరస్లు పెరగడానికి అనుకూలంగా ఉంటుంది. అంటే క్లోజ్డ్ ప్రదేశాలలో ఫ్లూ లాంటి వైరస్లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. నెక్స్ట్ వన్, గుడ్లు తింటే గుండె జబ్బులు వస్తాయి. ఈ మాటను మీరెంతవరకు సమ్మతిస్తారు? గుడ్లు ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే కాస్త ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తాయి. రక్తంలోని కొలెస్ట్రాల్ వలన గుండె జబ్బులు మరియు గుండెపోటుకు కారణమవుతుందని చెప్తుంటారు. అందువలన గుడ్లు తినడం మీ గుండెకు మంచిది కాదు అని చెప్తుంటారు, కానీ ఇది నిజం కాదు. ఈ విషయాన్ని ఏ పోషక అధ్యయనాలు నిరూపించలేకపోయాయి. రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల మన గుండెకు ఎటువంటి ప్రమాదం వాటిల్లదు. గుడ్డు తినడం వలన వచ్చే కొలెస్ట్రాల్ మన రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడానికి మాత్రం కారణం కాదు. కాబట్టి గుడ్డు తినడం వలన ఎటువంటి గుండె సంబంధిత వ్యాధులు రావు. నెక్స్ట్ వన్, తినకుండా ఉంటే బరువు తగ్గుతారా? ఇది నిజమేనా? ఇది అక్షరాలా అబద్ధం. చాలామంది తినకుండా లేదా ఆకలి లేకుండా ఉండడం వలన తన శరీర బరువును తగ్గించుకోవచ్చు అని చెప్తుంటారు. కానీ ఇలా చేయడం శరీర బరువు తగ్గడానికి పూర్తి వ్యతిరేక ఫలితానికి దారితీస్తుంది. చాలా తక్కువ తినడం మరియు తినకుండా ఆకలితో ఉండడం అనేది చాలా చెడ్డ ఆలోచన, మరియు ఇలా చేయడం వలన శరీర బరువు పెరగడానికి దారితీస్తుంది అని పరిశోధకులు చెప్పారు. మనం బరువు తగ్గాలంటే తక్కువ క్యాలరీలను కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవాలి, అంతేకాని ఆహారం తినడం మానేయకూడదు. నెక్స్ట్ వన్, టీవీని దగ్గరగా చూడటం మరియు చీకట్లో చదవడం కంటిపై ప్రభావం చూపుతాయా? నిజానికి ఎటువంటి ప్రభావం చూపవు. టీవీని దగ్గరగా చూడటం మరియు తక్కువ కాంతిలో చదవడం అనేవి కళ్ళు ఎక్కువగా పనిచేసేలా చేస్తాయి. దీనివలన కళ్ళు ఎక్కువ ప్రభావితమవు. 1960 నుండి టీవీల వాడకం ఎక్కువైంది. అప్పట్లో ఈ మాట అక్షరాల నిజం, ఎందుకంటే అప్పట్లో ఆచరణలో ఉన్న టీవీల నుండి రేడియేషన్ మరియు ఎక్స్రేలు ఎక్కువగా విడుదలయ్యేవి. అందువలన
అప్పటిలో టీవీలను దగ్గరగా చూడటం కంటి చూపుపై ప్రభావం చూపేవి. కానీ నేటి కాలంలో వచ్చే టీవీల నుండి ఎటువంటి రేడియేషన్లు విడుదల కావు, కావున మన కంటికి ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ ఇప్పటికీ టీవీని దగ్గరగా చూడటం వలన కంటికి ప్రమాదం అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఉప్పు వలన బీపీ మొదలైన వ్యాధులు వస్తాయి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన ఇంకొక అపోహ. ఈ మాటను మనం చాలా కాలంగా వింటున్నాం. ఇంకా కొంతమంది ఈ విషయాన్ని నమ్ముతుంటారు. ఉప్పును తక్కువగా తీసుకోవడం వలన రక్తపోటు తగ్గుతుంది. కానీ ఇలా చేయడం వలన గుండెపోటుపై ఎటువంటి ప్రభావం చూపదు. అందువలన ఉప్పును తగ్గించి తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఉప్పు ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. నెక్స్ట్ వన్, మనం కళ్ళు తెరిచి తుమ్మినట్లయితే కళ్ళు బయటికి వచ్చేస్తాయా? ఈ మాట నిజమే అనిపిస్తుంది చాలామందికి, కానీ ఇది కూడా ఓ అపోహే. మనం తుమ్మినప్పుడు తుమ్ములు 200 mph వేగంతో విస్ఫోటనం చెందుతాయి. కానీ దీని వలన కళ్ళు ప్రభావితం కావు, ఎందుకంటే కళ్ళు మరియు ముక్కు అనేవి ఏ విధంగా కూడా కనెక్ట్ అయి ఉండవు. అందువలన తుమ్మినప్పుడు వచ్చే ఒత్తిడి కళ్ళను ప్రభావితం చేయదు. కానీ తుమ్ములు ముక్కు, గొంతు, ఎముకలు మరియు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. మన కళ్ళు వాటి ఐ సాకెట్స్లో చాలా సేఫ్గా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.